ఈ నెల 7న జరిగిన ఐటీఎఫ్ దాడిలో ప్రధాన సూత్రధారి సిన్వార్ మృతి చెందని ఇస్రాయెల్ ధృవీకరించింది. ఇప్పటి వరకు సిన్వార్ బతికే ఉన్నాడంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. తాజాగా సిన్వార్ మృతిపై ఐటీఎఫ్ స్పష్టత వచ్చింది. ఇక ఇస్రాయెల్పై జరిగిన దాడులకు ఇతడే సూత్రధారి, హామస్ తీవ్రవాదులు. ఇక 1200 మంది ఇస్రాయెల్ వాసులను దారుణంగా హతమార్చారు. ఈ దాడుల వెనుక ఉన్న సిన్వార్ కోసం ఇస్రాయెల్ వేట ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున గాజాలో జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను చంపినట్లు ఇస్రాయెల్ దళాలు ప్రకటించాయి. ఆ దాడిలో సిన్వార్ హతమయ్యాడనే విషయాన్ని ఇస్రాయెల్ ధృవీకరించింది.